మాత్రే నమః శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి నమో నమః. గురుర్బ్రహ్మర్ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఇంట్లో కుటుంబ సభ్యులలో ఎవరైనా ఒకరు చనిపోయి ఉంటే, సంవత్సరికం మొదటి సంవత్సరం అయిపోకముందే పూజాది కార్యక్రమాలు చేసుకోవచ్చా, ఏవైనా పూజలలో పాల్గొనొచ్చా అనే విషయాన్ని తెలుసుకుందాం. ముఖ్యంగా బ్రాహ్మలైతే ఒక 13 రోజులు దాటిన తర్వాత, ఒక మాసము తర్వాత ఎలాంటి పూజాది కార్యక్రమాలను చేసుకోవచ్చు. తర్వాత శూద్రులైతే గనక కొంతమంది ఆచార నియమాలను బట్టి కొంతమంది ఫాలో అవుతూ ఉంటారు. అయినా సరే పూజాది కార్యక్రమం నిర్వహించుకోవచ్చా, ఒకవేళ తెలిసో తెలియక పూజాది కార్యక్రమాలు చేసుకుంటే మనకేమైనా చెడుగు జరుగుతుందా అనే విషయాన్ని తెలుసుకుందాం. అయితే సంవత్సరికం కాకముందే శూద్రులైతే గనక వీలైనంత వరకు చేసుకోవాల్సినటువంటి పూజలు ఏమిటయ్యా అంటే, వీలైనంత వరకు ఇంట్లో దేవతార్చన చేసుకోవచ్చు, నిత్యము తులసీమాత పూజ చేసుకోవచ్చు, అదేవిధంగా ఇంట్లో దేవునికి దీపం ఖచ్చితంగా వెలిగించుకోవచ్చు, ఎలాంటి తప్పు లేదు. ఎందుకంటే దేవుడికి నిత్యము ఆరాధన చేసుకుంటేనే మంచిది. మన ఇంట్లో దేవతార్చనకు సంబంధించినటువంటి ఫోటోలను పెట్టి విగ్రహాలను పెట్టి ఆ దేవుడికి పూజాది కార్యక్రమాలు చేసుకోకుండా ఖచ్చితంగా ఉండకూడదు. వీలైనంత వరకు దేవునికి పూజాది కార్యక్రమాలు చేసుకోవాలి. అయితే ముఖ్యంగా గమనించవలసిన విషయం ఏమిటంటే, ఎవరైతే ముందు నడుస్తారో, ఎవరైతే చనిపోయిన వారికి ముందుగా నిలబడి అన్ని కార్యక్రమాలు చేస్తారో, వాళ్ళు వీలైనంత వరకు పూజాది కార్యక్రమాలకు దూరంగా ఉంటేనే మంచిది. మిగతా వారు అన్నదమ్ములు ఎవరైనా సరే, ఆ కుటుంబంలో ఎవరైనా సరే పూజాది కార్యక్రమాలు ఆచరించుకోవచ్చు. అదేవిధంగా దాన ధర్మాలు చేయొచ్చా, ఖచ్చితంగా దాన ధర్మాలు చేయవచ్చని శాస్త్రమే చెబుతుంది. చనిపోయిన వారి పేరు మీద ఏవైనా దాన ధర్మాలు చేస్తే ఖచ్చితంగా మీ యొక్క కుటుంబానికి శుభ ఫలితాలను కలగజేస్తారు. ఎవరైతే చనిపోయి ఉంటారో వారి యొక్క ఆత్మ అనేది మనకు ఖచ్చితంగా శుభ ఫలితాలను కలగజేసినటువంటి యోగాన్ని కలగజేస్తుంది. అదేవిధంగా ఏవైనా రెమెడీసు, ఏదైనా పూజాది కార్యక్రమాలకు సంబంధించినవి కానీ వ్రతానికి సంబంధించినటువంటి కానీ ఆచరించవచ్చా? అయితే ముఖ్యంగా గమనించవలసిన విషయం ఏమిటంటే, పూజాది కార్యక్రమాలు చేయవచ్చు కానీ విగ్రహ రూపానికి సంబంధించినటువంటి విగ్రహానికి అభిషేకాలు చేయకూడదు. అదేవిధంగా దేవుడికి విగ్రహానికి, ఉదాహరణకు శివలింగానికి అభిషేకం అనేది ఎవరైతే ముందు నడుస్తారో వారు మాత్రమే చేయకూడదు. అదేవిధంగా మీ యొక్క ఇంట్లో ఎలాంటి రెమెడీస్ అయినా సరే పాటించవచ్చు, శుభం కలగడం కోసం ఎలాంటి ప్రార్థనలైనా సరే చేయవచ్చు, ఎలాంటి పూజాది కార్యక్రమాలను చేసుకోవచ్చు, కానీ హోమ కార్యక్రమాలు, వ్రత కార్యక్రమాలు చేసుకోకూడదు. అదేవిధంగా ఎవరికైనా సరే భోజనానికి సంబంధించినటువంటి స్వయం పాకం దానం ఇవ్వచ్చు, అవకాశం ఉంటే మీ ఇంట్లో పిలిచి భోజనాలు కూడా పెట్టవచ్చు శుభకార్యాలను చూసి. ఎవరైనా సరే ఇంట్లో కనుక ఎవరైనా పెద్దవాళ్ళు చనిపోయి ఉంటే పూజాది కార్యక్రమాలని, హోమ కార్యక్రమాలు కాకుండా, వ్రతాలు నోములు కాకుండా ఎలాంటి దైవ సంబంధించినటువంటి కార్యక్రమాలను సరే శుభ్రంగా చేసుకోవచ్చు. సర్వేజన సుఖినో భవంతు. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.